హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్స్ మ్యాజిక్ సో గైస్ ఈరోజు మీ ముందుకి త్రీ బ్రేక్ఫాస్ట్ డైట్ ప్లాన్స్ తీసుకొచ్చేసాను ఇందులో ఏ ఒకటి మీరు ఫాలో అయినా వారంలో రెండు నుంచి మూడు కిలోలు ఖచ్చితంగా తగ్గుతారు లేదు మీరు త్రీ డైట్ ప్లాన్స్ యూస్ చేయాలంటే ఆల్టర్నేటివ్ డేస్గా కూడా యూస్ చేసుకొని వెయిట్ అనేది బాగా లూజ్ చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి టోటల్లీ లో క్యాలరీ ఫుడ్స్ అనమాట హై ప్రోటీన్ ఫుడ్స్ దీనివల్ల మీ వెయిట్ తగ్గడమే కాదు మీ ఫుల్ బాడీ డీటాక్సిఫై అవుతుంది అండ్ మీ హెయిర్స్ కానీ ఫేస్ కానీ గ్లో అవుతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మీరు ఒక వన్ వీక్ ఫాలో అయిపోయారంటే మీకే రిజల్ట్స్ అమేజింగ్గా ఉంటుంది వెయిట్ లాస్తో పాటు మరి ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దామా అంతకుముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ముందు అప్లోడ్ చేయాల్సినవి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ముందుకు అన్ని వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను మరి లెట్ స్టార్ట్ ది వీడియో నా ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ బుర్జీ ఇది ఎలా వెయిట్ లాస్కి ఏడ్ చేస్తుంది అనేది చెప్పే ముందు ఫస్ట్ రెసిపీ షేర్ చేసుకుంటాను ఎందుకంటే చాలా మంది ఫస్ట్ రెసిపీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో ఫస్ట్ ప్యాన్ హీట్ చేసి అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము వెయిట్ లాస్కి కాబట్టి కాస్త ఆయిల్ తక్కువగానే వేయండి అది కాస్త వేడయ్యాక అందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేద్దాము ఇది కాస్త స్ప్లటర్ అయ్యాక అందులో నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టినాయి కూడా వేసేసి అవి కాస్త వేగాక అందులో వన్ ఫుల్ కప్ క్యారెట్ తురుము వేసేద్దాము నేను మూడు పెద్ద సైజ్ క్యారెట్ తురుము తీసేసి ఇలా వేసేసాను అనమాట ఇవి వేసాక లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసేసి ఆ తర్వాత ఇందులోనే రెసిపీకి సరిపడ సాల్ట్ వేసేసేయండి సో సాల్ట్ వచ్చేసి హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తే మరీ మంచిది వెయిట్ లాస్కి లేదంటే రాక్ సాల్ట్ యూజ్ చేసుకోండి రిఫైన్డ్ ఆయిల్ తగ్గిస్తే మంచిది ఇది కాస్త వేగాక ఇందులోనే ఎగ్స్ వేసేద్దాము సో బ్రేక్ఫాస్ట్కి ఒక్కరికి సరిపడా అంటే టూ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది సో నేను ఒక్కరి కోసం చేస్తున్నాను కాబట్టి టూ ఎగ్స్ వేస్తున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేశారంటే రెడీ అయిపోతుంది ఆ తర్వాత పైన టాసింగ్ కోసం కాస్త గరం మసాలా కాస్త ధనియా పౌడర్ కాస్త కొత్తిమీర కూర ఆకులు కూర ఆకులు కూడా మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందుకే నేను ప్రతి రెసిపీస్లో యూస్ చేసుకుంటూ ఉంటాను కూర సో ఇవన్నీ వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో వన్ మినిట్ పెట్టేశారంటే రెసిపీ రెడీ అయిపోతుంది ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్ వచ్చేసి మనం వన్ ఫుల్ కప్ వేశాం కదా అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్యాలరీసే ఉంటుంది అండ్ టూ ఎగ్స్ వేసాం కదా స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసాం కాబట్టి అది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటుంది సో ఓవరాల్గా త్రీ హండ్రెడ్ క్యాలరీస్ రూపే మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది సో మన వెయిట్ లాస్కి అలా ఎయిడ్ చేస్తుంది అండ్ మనకు తెలుసు క్యారెట్స్ ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో దానివల్ల మనకి అలాగే మనం యూస్ చేసిన ఎగ్స్ కూడా బ్రేక్ఫాస్ట్కి చాలా బెస్ట్ అనమాట ఎగ్స్ అందులో చాలా న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అండ్ ఈవెన్ వైటమిన్ డి కూడా ఉంటుంది అది మన బాడీకి చాలా అవసరం సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఇది వచ్చేసి వన్ సర్వింగ్కే నేను యూజ్ చేశాను అంటే వన్ పర్సన్ కోసం చేశాను ఈ రెసిపీ సో ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పీనట్ బటర్ టోస్ట్ ఇది చాలా అంటే చాలా హెల్దీ అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ ఎలా చేయాలో షేర్ చేసుకుంటాను ఆ తర్వాత దీనివల్లే వచ్చే అడ్వాంటేజెస్ చెప్తాను ఫస్ట్ ఒక ప్యాన్ హీట్ చేసి అది కాస్త వేడయ్యాక అందులో బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుందాము సో బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తే మరీ మంచిది ఎందుకంటే డైట్ కోసం కాబట్టి ఇవి కాస్త టోస్ట్ చేసుకుందాము టోస్ట్ చేయడం వల్ల అందులో ఉన్న క్యాలరీస్ కౌంట్ కాస్త తగ్గుతుంది సో ఇలా కాస్త టోస్ట్ అయ్యాక అందులో వన్ స్పూన్ పీనట్ బటర్ పెట్టేద్దాము ఒక్కొక్క స్లైస్లో అండ్ టూ స్లైసెసే తీసుకోవాల్సి ఉంటుంది మీరు బ్రేక్ఫాస్ట్కి సో పీనట్ బటర్లో ఆల్మోస్ట్ వన్ స్పూన్ పీనట్ బటర్లో మనకి త్రీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది వన్ గ్రామ్ ఫైబర్ ఉంటుంది సో దానివల్ల మన వెయిట్ లాస్ అనేది బాగా తగ్గుతుంది అండ్ మోర్ ఓవర్ మీ గాయస్ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ రెసిపీ సో వెయిట్ తగ్గుతూనే ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీతో బ్రెడ్ కాస్త వేడ్ అయ్యాక ఆల్మోస్ట్ పీనట్ బటర్ మెల్ట్ అయిపోతుంది అప్పుడు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి బ్రెడ్ స్లైస్కి అండ్ ఓన్లీ టూ స్లైసెస్ బ్రెడ్ తీసుకోవాల్సి ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి విత్ వన్ కప్ గ్రీన్ టీ మన థర్డ్ డైట్ రెసిపీ వచ్చేసి నో కుక్ ఫుడ్ అంటే డ్రా ఫ్రూట్స్ అనమాట సో రా ఫ్రూట్స్తో మన బాడీ డిటాక్సిఫై అవ్వడంతో పాటు మన వెయిట్ లాస్ బాగా జరుగుతుంది అండ్ ఇది మన ఫుల్ డే బాడీని యాక్టివ్గా ఉంచడంలో హెల్ప్ఫుల్ చేస్తుంది సో ఫ్రూట్స్లో కూడా ఫ్రూట్స్ని బట్టి ఉంటుందండి క్యాలరీస్ కౌంట్ అనేది సో నేను సెలెక్ట్ చేసిన ఈ త్రీ ఫ్రూట్స్ యాపిల్ గవా అండ్ పపాయ ఈ మూడు వల్ల ఏంటి అంటే లో క్యాలరీస్ ఉంటుంది హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మన వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది సో ఒక జామ పండు ఒక యాపిల్ పండు ఆ తర్వాత వన్ బౌల్ పపాయ తీసుకున్నారంటే మీరు బ్రేక్ఫాస్ట్కి స్ప్లీట్ అవుతుంది అండ్ తప్పకుండా ఈ రెసిపీస్ ట్రై చేయండి మీరు వారంలో రెండు నుంచి మూడు కిలోలు ఖచ్చితంగా తగ్గుతారు అండ్ లంచ్ ఇంకా డిన్నర్ మీకు నచ్చింది తింటూనే అండ్ ఈ ఫుడ్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ లోపే ఉంటుంది క్యాలరీస్ అండ్ గైస్ చూస్తున్నారు కదా మరి ఈ రెసిపీస్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఫర్దర్ డైట్ ప్లాన్స్ కావాలంటే కామెంట్స్లో నాకు చెప్పండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ టేక్ కేర్ బై ఫెనో బై గైస్